విశాఖపట్నం జిల్లాలోని ఈరోజు మొత్తం జీడి రైతుల యొక్క పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మొత్తం జీడి తోటలన్నీ కూడా పూర్తిగా అగ్గి తెగులతోనే పూర్తిగా పోవడం అటువంటిది జరిగింది. ఈరోజు దేవరాపిల్ మండలం వాలా పంచాయతీలో సిపిఎం పార్టీ పర్యటించి రైతులు గిరిజన రైతుల యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు గిరిజన రైతులు వేలాది రూపాయల అప్పులు తీసుకుని వచ్చి ఈరోజు ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర పెట్టుబడులు పెట్టారు. ఎక్కడా కూడా ఒక్క పిక్క కూడా ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మొత్తం జీడి తోటలన్నీ కూడా పూర్తిగా స్మాష్ అయిపోయి ప్రభుత్వం ఏమో కోటేశ్వరులు ధనవంతులు పండించినటువంటి పామాయిల తోటలకి పెద్ద పెద్ద పంటలకి ఈరోజు రాయితీలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి జీడి రైతులు మాత్రం ఆదుకునే పరిస్థితి లేదు. వీళ్ళకి ఎరువులు ఇవ్వడం కానీ అదేవిధంగా పురుగు మందులు కానీ ఆ విధంగా రైతుల్ని రుణాలు ఇచ్చి ఆదుకునే పరిస్థితి ఈరోజు ఇక్కడ కనిపించట్లేదు. అక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ ఆఫీసర్స్ కూడా ఈరోజు ఆ సమయంలో వచ్చి వీళ్ళకి పంటల జీడి రైతులు తెగుళ్ళు వచ్చినప్పుడు ఏ మందులు కొట్టాలి ఏం చేయాలంటే సలహాలు సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా జీడి రైతులందరూ కూడా పూర్తిగా నష్టపోయి ఈరోజు ఉన్నారు. రైతు భరోసా అంటువంటిది ఈరోజు సక్రమంగా రావట్లేదు. రైతు భరోసాకి వెళ్తే ఈరోజు మీ భూములన్నీ ఆన్లైన్లో అవ్వలేదు, మీ పట్టాలు ఆన్లైన్లో అవ్వలేదు, డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. దానివల్ల రైతులు ప్రధానంగా గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఈ జిల్లాలోని దేవరాపల్లి నుండి చీడికాడ, మాడుగుల, రాయకథం, రోలుగుంట, గొలుగొండ, నాతవరం దాదాపు లక్షలాది ఎకరాల్లో ఉన్నటువంటి జీడి తోటలన్నీ కూడా పూర్తిగా పోయాయి. ప్రభుత్వం ఎంట్లే జీడి రైతులు ఆదుకొని వాళ్ళకి ఎంట్లే నష్టపరిహారం ఇవ్వాలి. ఎకరాకు 15,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చి హార్టికల్చర్ అంచనా వేసి ప్రభుత్వాన్ని నివేదిక అందించాలి, ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.